నమస్కారం. అటు వరంగల్ ఎలక్షన్లు బంద్ అయినాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఖమ్మం, వరంగల్, సిద్దిపేట ఇవన్నీ బంద్ అయినాయి. ఇటు కరోనా చంద్రశేఖరరావు రాజకీయం మొదలైంది. ఏమనడు ఈటల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీకి ఎవరు కూడా యజమాని కాదు, అందరు ఇది ఈ రాజకీయ ఈ ప్రజాస్వామ్యం బద్ధమైన పార్టీ, అందరం యజమానులమే అన్నాడు. అందుకని ఆనాడు మొదలైంది ఇలా బయటపడుతున్నది. కేసీఆర్కి కొంచెమన్నా బుద్ధి ఉండాలి. నీ మొత్తం క్యాబినెట్లో నీతో కలిపి ఎవడైనా పనిచేస్తున్నాడంటే ఎవరన్నా, అది ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు, అది కూడా క్రైసిస్ సమయంలో. ఇవాళ కేసీఆర్ చేసిన పనికి ఇవాళ హెల్త్ వర్కర్స్ యొక్క వాళ్ళందరూ కూడా నైతికంగా వీక్ అవుతారు. డాక్టర్లు అందరూ కన్ఫ్యూజన్లో పడిపోతారు రేపటి నుంచి ఎవరు గవర్నమెంట్ నుంచి మాతోటి కోఆర్డినేట్ చేస్తారని. నీ రాజకీయ ప్రతీకారానికి ప్రజల ప్రాణాలని పనంగా పెడుతున్నావు కేసీఆర్ ఇళ్లను. భూమి లేడి వారిపో, భూమి మీద ఏమైనా షెడ్ కట్టి ఉంటే, ఆయన కట్టలేదంటున్నాడు, నువ్వు కట్టింది అంటున్నావు, కట్టి ఉంటే కుల కొట్టేస్తావు, రోడ్ వేసి ఉంటే రోడ్డు తీసేస్తావు, అంతే కదా, భూమిలో ఏం పారిపోవు కదా. ఇది సమయం సందర్భమా ఇది? ఓ దిక్కు ప్రజలు ప్రాణాలు పోతా ఉన్నాయి, ఆక్సిజన్లు లేక, ఇతర సామాగ్రి లేక, ట్రీట్మెంట్ లేక, డాక్టర్లు తక్కువై, ఎవరో ఒక్కరు ఒక్కరు పనిచేస్తున్నారు క్యాబినెట్లో. అదే నువ్వు చేసేది, నువ్వు నీ కొడుకు. ఇక గమ్మత్తు చూడండి, అవినీతి ఆరోపణల మీద తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి స్పీడ్గా కుంభకర్ణుడు నిద్ర లేచినట్టు లేచిండు. ఇవాళ తక్షణమే చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసిండు, విజిలెన్స్ డీజీకి ఫోన్ చేసిండు, ఇమీడియట్గా ఎన్క్వైరీ మొదలు పెట్టాలని చెప్పిండు. బా భలే, కేసీఆర్ పనిచేసినప్పుడు కూడా ప్రజలకు తెలిసింది ఇవాళ కేసీఆర్ పని కూడా చేస్తారని. ఈ అన్నిటికీ వరంగల్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం ఎందుకు, ఏది ఏం లింకు చెప్పాలా కేసీఆర్? ఇంకా ఇవాళ నీ క్యాబినెట్లో మంత్రి ఆరోపణలు వచ్చినాయి, నువ్వు ఈటల రాజేందర్ని పిలిచి మాట్లాడినావా? నీ మంత్రి కదా, ఫస్ట్ నువ్వు మాట్లాడాలి కదా. లేదు, డైరెక్ట్ ఎన్క్వైరీ. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంది, ఈటల రాజేందరు అసైన్డ్ భూముల మీద కబ్జాలు పెట్టిండు అన్నది ఆరోపణ. కబ్జాలు పెడితే భూమి అయితే వారిపోదు, దాని మీద ఏమైనా కట్టేస్తే కూల కొట్టచ్చు, ఇది సమయం సందర్భం కాదు, ఓ నెల అయినాక చేసుకోవచ్చు, కరోనా కేసులు తగ్గినాకైనా చేసుకోవచ్చు. వీళ్ళకి ప్రజల మీద ఎంత ప్రేమ ఉన్నదో దీన్ని బట్టి తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోతూ ఉన్నది. అయితే ఇక చూడండి, మన రాష్ట్రంలో ఈటలకు ఒక న్యాయం, జూపల్లికి ఇంకో న్యాయం. ఇటువంటి ఆరోపణలు మస్తు మంది టీఆర్ఎస్ నాయకుల పేరు మీద వచ్చినాయి. ఆరోపణలు వచ్చుడు వేరు, ఆధారాలు ఉండు వేరు. ఆరోపణల మీద ఈటల రాజేందర్ మీద వచ్చిన ఆరోపణ మీద ఇట్లా స్పందించుడు మన ముఖ్యమంత్రి, అది కూడా కరోనా వచ్చినాక. ఆయన బీమార్ ఉన్నాడు, మంచిగుండంగా కూడా ఏదైనా స్పందించలే. ఇగో చూడండి, రాజేంద్రుడు ఒక న్యాయం, రామేశ్వరుడికి ఒక న్యాయం మన దగ్గర. 11/2/2011 గవర్నమెంట్ ఆఫీసు డిస్టిక్ కలెక్టర్ నల్గొండ, భూదాన్ ల్యాండ్ ఎవరెవరు కబ్జాలు పెట్టినరో ఉన్నది. ఇక టాప్ ఫస్ట్ పేరు మై హోమ్ ఇండస్ట్రీస్ ఫస్ట్ పేరు 115 ఎకరాలు భూదాన్ ల్యాండ్లు మీద కబ్జా పెట్టినట్టు కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చిండండి. అరవింద్ ధర్మపురి ఆరోపణలు చేస్తలేడు, మరి ఏ రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ ఆరోపణలు చేస్తలేదు. ఇది కలెక్టర్ రిపోర్ట్ సుమా, ఎన్క్వైరీ కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం, ఇవన్నీ నీకు ఇచ్చినాము, ఈ ఛానళ్ళకు కూడా ఇచ్చినాము. ఏ ఛానళ్ళు అయితే ఈటల రాజేందర్ని ఇలా బజార్కి ఇస్తున్నారో ఆ ఛానళ్ళు అందరికీ ఉన్నాయి ఇవన్నీ. ఇదంతా 2017లో కేంద్రం ఎన్వైర్న్మెంట్ కమిటీ ఎన్వైర్న్మెంట్ క్లియరెన్సులు మేము ఇయ్యము నీకు, నీ మైనింగ్ భూములలో మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నదని 2017. మళ్ళీ 2019లో తమరు తెచ్చిన పేపర్లు అన్నీ సక్రమంగా లేవు, దాన్ని మొత్తం వెరిఫికేషన్ చేయించుకొని రండి 2019లో. ఇప్పుడేమో 2021లో ఉన్నాం మనము. 4 సంవత్సరాలు దాటిపోయింది, ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ లేకుండా మైనింగ్ నడుస్తూ ఉన్నది. దీని మీద కేంద్రం నీకు 3 నోటీసులు ఇచ్చింది, కేసీఆర్ నీ ప్రభుత్వానికి 3 నోటీసులు ఇచ్చింది. కేంద్రం నోటీసులు ఇచ్చిందండి, ఏ ఒకళ్ళిద్దరు ఆరోపణలు కాదు ఇవి. ఈ బేస్ చేసుకొని కేంద్రం నోటీసులు ఇచ్చింది. ఈ భూములన్నీ, అటవీ భూములన్నీ కేసీఆర్ కుంభకర్ణ
నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ల్యాండ్స్ అని నీ రెవెన్యూ నీ పహానీలలో ఉన్నది, నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పహానీలలో ఉన్నది. ఎవరికి కథలు చెప్తున్నావు కేసీఆర్? నువ్వు ఇలా ఈటల రాజేందర్ని బకరా చేద్దామని ఇంతగానం తతంగం చేస్తున్నావు. మరి మైనింగ్ బదిలీలు, మైనింగ్ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని కూడా ఇదే నోటీసులలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చి 7 నెలలు అవుతున్నది, నువ్వు రిప్లై ఇస్తలేవు. ఒకటి కాదు, రెండు కాదు, 3 నోటీసులు ఇచ్చినది. నీ ఫారెస్ట్ పీసీసీఎఫ్కి లెటర్లు రాసింది, రిప్లైలు లేవు. ఇవన్నీ ఆధారాలతో ఉన్న దాని మీద ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు స్పందన లేదు, కానీ ఈటల రాజేందర్ మీద ఓ ధన్నని స్పందించిండు ఈ కేసీఆర్. ఇవాళ ఇదంతా తతంగం చేసినాక నాకు ఒకటే అనిపించింది, ఫైనల్గా ఈటల రాజేందర్ది అమాంతంగా ఇవాళ గ్రాఫ్ పెరిగిపోయింది. రాజకీయంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కంటే పెద్ద గ్రాఫ్ ఎవరిదన్న ఉందంటే అది ఈటల రాజేందర్ది ఉన్నది. దయచేసి గిదే స్పీడ్, మరి మై హోమ్ మీద చూపెట్టు కేసీఆర్. ఆధారాలతో ఉన్నాయి, 125,000 చెప్పినాం, చూపించినాం, పేపర్లు ఇచ్చినాం. ఏమండి సోమేష్ కుమార్ గారు, మీకు 2 లీటర్లు రాసిన రిమైండర్ కూడా రాసిన, ఇప్పటి వరకు నాకు రిప్లైలు లేవు. ఈటల గారి మీద ఏమన్నా ఓ ఆగ మేఘాల మీద నడుస్తున్నది. ఎన్ని రోజులు నడుస్తుంది సర్కస్ చూద్దాం, ఎక్కడ కూతురు చూద్దాం. ఇక్కడ భూములు అయితే వారిపోవు రాజేందర్ గారివి, ఇక్కడ దేశ సంపద కొల్లగొడుతున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్లలో మైనింగ్ చేసుకుంటా దేశ సంపదను కొల్లగొడుతున్నారు. 115 ఎకరాల భూదాన్ గరీబుల ల్యాండ్ మీద ఫ్యాక్టరీలు కడుతున్నారు, అటవీ భూముల్ని నాశనం చేస్తున్నారు. ఇది చాలా పెద్ద అఫెన్సులు కదా. ఈటల రాజేందర్ గారు చేసింది ఏమున్నది? ఆడ చేసిండా లేదా తర్వాత సంగతి, చేసున్నా కూడా ఆడ భూములు వారిపోయేటి అయితే కావు. ఇవన్నీ అయితే దేశ సంపదని తరలించేస్తున్నారు విదేశాలకి, సొమ్ము చేసుకుంటున్నారు వేల కోట్ల రూపాయలు. మరి ఇదైతే ఆపతలేవు, నెలలు అవుతున్నది, సంవత్సరాల కొద్దీ నడుస్తున్నది, ఇదైతే ఆపతలేవు. ఇంకా చాలా సీరియస్ ఆఫెన్సులు ఇవి. కాబట్టి ఎవడి సేవలో పోయి పువ్వు పెడుతున్నావు కరోనా చంద్రశేఖరరావును? ఈ సర్కస్ అన్నీ ఎన్ని రోజులు నడుస్తాయో కూడా తెలంగాణ ప్రజలు చూస్తారు, ఎక్కడ కూర అందరు దొరుకుతారు. భరత్ మాతాకి జై. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. Subscribe to Tambola TV. Chaka. Hi, hello, namaste. It's me, Madhvi Lata. Please subscribe to Tambola TV.